నమస్తే, ఏసీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఆయన ఒక హోమియోపతి డాక్టర్, జనరల్ వైద్యం చేయడానికి అనర్హుడు. కరోనా రోగులకు ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. చిలకలగూడ పిఎస్ పరిధిలో శ్రీనివాస్ నగర్ ఫ్రైడే మార్కెట్ వద్ద హోమియోపతి డాక్టర్ బాణదు శంకర్ సొంత ఇంట్లో 20 బెడ్లను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు పెట్టాడు. ఒక కరోనా రోగికి రోజుకు 20,000 వసూలు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా రోగుల బంధువులతో మాట్లాడుకుంటున్నాడు. ఒకవేళ రోగి చనిపోతే ఎటువంటి గొడవలు చేయొద్దని ఒప్పందం చేసుకుంటున్నాడు. దీంతో పాటు ఒక కార్పొరేటర్, స్థానిక రాజకీయ నాయకుల అండదండలు పుష్పలంగా ఉండటంతో హోమియోపతి డాక్టర్ వైద్యం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ప్రతిరోజు ఈ క్లినిక్ 2 కరోనా రోగులు మృతి చెందుతున్నారని స్థానికులు వాపోతున్నారు. డాక్టర్ శంకర్పై స్థానిక వాసి హబీబుల్లా చిలకలగూడ పిఎస్తో ఫిర్యాదు చేశారు. తూతూ మంత్రంగా పోలీసులు కేసును బుక్ చేసి డాక్టర్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి మాట్లాడి పంపించి వేశారు. వైద్య శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. శంకర్ క్లినిక్లో మృతి చెందిన కరోనా మృతదేహాన్ని తీసుకెళ్తున్న వీడియోను స్థానికులు బుధవారం మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, డిహెచ్ఎంఓ అధికారి ట్విట్టర్లో పెట్టారు.